హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అషూస్ వరల్డ్. ఇవాళ రెసిపీ చికెన్ కర్రీ. చికెన్ మనం ఈజీగా అలానే టేస్టీగా ఎలా చేసుకోవచ్చో ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం. ఇక్కడ నేను 1/2 కిలో చికెన్ వాష్ చేసి తీసుకున్నాను. ఈ 1/2 కిలో చికెన్ నేను ఇప్పుడు మ్యారినేట్ చేసుకుంటున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ పెరుగు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా చికెన్ కలుపుకొని ఉంచుకోవటం వల్ల ఏంటంటే మనకి చికెన్ త్వరగా ఉడుకుతుంది, అలానే చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. మీరు కావాలి అనుకుంటే ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మ్యారినేట్ చేసుకోండి. ఇలా మ్యారినేట్ చేసుకుందాన్ని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు 1/2 అవర్ తర్వాత ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కుక్కర్లో వేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి. నేను ఇక్కడ వాటర్ యాడ్ చేసుకోవట్లేదు, ఇది మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా, సో ఇందులో కొంచెం వాటర్ వచ్చేస్తాయి. మీరు కావాలి అనుకుంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ రానివ్వండి. ఈలోపు మనం మసాలాకి ప్రిపేర్ చేసేసుకుందాం. ఒక మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 2 అనాస పువ్వులు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 1 5 మరాఠీ మొగ్గలు, 1 10 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 2 యాలకులు, 1 10 జీడిపప్పు, అలానే 1 10 వెల్లుల్లి రెబ్బలు, సన్నగా కట్ చేసుకున్న అల్లము, కట్ చేసి పెట్టుకున్న 1 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అదైనా వేసుకోవచ్చు. ఇందాక మ్యారినేట్ చేసేటప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను కదా, ఇప్పుడు ఉల్లిపాయలకు సరిపడా అల్లం వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మనకి చికెన్ కూడా ఉడికిపోయింది. ఈ మసాలాలో ఇప్పుడు మళ్ళీ కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ ఇంకోసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత అందులో ముందుగా కట్ చేసి ఉంచుకున్న 1 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ నేను 1/2 కిలోకి 2 ఉల్లిపాయలు తీసుకుంటున్నాను. ఉల్లిపాయలు మనము గ్రైండ్ చేసి వేసుకోవటం వలన గ్రేవీ ఎక్కువ వస్తుంది, అందుకని నేను మసాలాతో పాటు ఉల్లిపాయ కూడా గ్రైండ్ చేసి తీసుకున్నాను. ఈ ఉల్లిపాయలు వేగాక మనము గ్రైండ్ చేసి ఉంచుకున్న ఈ మసాలా పేస్ట్ని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని కలుపుకోవాలి. ఈ మసాలా పేస్ట్ వేగిపోయి ఆయిల్ పైకి వచ్చేసాక మనం ఉడకబెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఆ చికెన్లో 2 టేబుల్ స్పూన్స్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ నేను చికెన్లో వాటర్ ఏమీ యాడ్ చేయలేదు కదా, అయినా చూసారా వాటర్ ఎన్ని వచ్చాయో. మనకి ఆల్రెడీ చికెన్లో వాటర్ ఉంటాయి, ప్లస్ మనం మ్యారినేట్ చేసాము కదా, అందుకని వాటర్ వస్తాయి. ఈ చికెన్ కొంచెం బాయిల్ అయ్యాక అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకుంటే మనకి గ్రేవీ వస్తుంది. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 10 మినిట్స్ కుక్ చేసుకోండి. మనకి ఆల్రెడీ కుక్కర్లో బాయిల్ అయిపోయింది కదా చికెను, సో ఎక్కువ టైం ఏం పట్టదు ఉడకటానికి. ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మీకు ఇంకా గ్రేవీ కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవచ్చు. చికెన్ ఉడికిపోయింది, మనం ఆల్రెడీ మసాలాలు గ్రైండ్ చేసి వేసుకున్నాం కదా, సో అందుకని ఇప్పుడు మనం లాస్ట్లో ఏమీ మసాలా పౌడర్ యాడ్ చేసే పని లేదు. ఇప్పుడు ఈ చికెన్లో సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ చికెన్ కర్రీ రైస్లోకైనా రోటీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. మా రెసిపీ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వర్షూస్ వాళ్ళని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.